కాసేపు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు ఉగాది పచ్చడి అయితే మన పొలంలో చేస్తున్నాను యాక్చువల్లీ టైంలో చెయ్యొచ్చా లేదో నాకైతే తెలియదు గానీ ఆ ఈవినింగ్ అయిపోయింది అనమాట అసంత చేస్తున్నాను ఉగాది పచ్చడి యాక్చువల్లీ మార్నింగ్ ఉగాది పచ్చడి చేయలేదు సో మనసంతా ఎంతో బాధగా అబ్బా అసలు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేయకుండా ఉండను ఈ సంవత్సరం అయితే చేయలేదు సో అందుకని కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు అందుకనేసి సరే పొలం వెళ్తున్నాం కదా పొలంలో వేప పూత కూడా ఉంటుంది కదా ఇంజక్క అక్కడ చేసుకుందాము అంటే సాటిస్ఫాక్షన్ అనమాట ఈ సంవత్సరం కూడా చేశాను అన్న సాటిస్ఫాక్షన్ సో దానికోసం ఇక్కడ చేద్దామని వచ్చామన్నమాట ఇప్పటిదాకా అదే మొక్కలకి నీళ్ళన్నీ పట్టాము నీళ్ళన్నీ బట్టి కూరగాయలు కూడా కోసాను ఒక సొరకాయ మునక్కాయలు వంకాయలు ఇన్ని వంకాయలు అంటే అన్ని కావాలి ఇన్ని వంకాయలు ఒక మూడు కేజీల పైనే ఉంటాయి ఆ వంకాయలు అన్ని కోసాను అవి కూడా చూపిస్తాను అంతకన్నా ముందు మనం ఉగాది పచ్చడి చేస్తాం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల కలయిక కదండి మన జీవితంలో కూడా ఇలాగే అన్ని రుచులు ఉంటాయి నేను పచ్చడి ఎలా చేస్తానంటే నాకు ఏ టేస్ట్ అయితే ఎక్కువ కావాలి అనుకుంటానో అది ఎక్కువ వేస్ట్ చేసుకుంటాను మన జీవితంలో కూడా అంతేనండి మన లైఫ్లో కూడా ఏంటంటే మనకి ఏది ఎక్కువ నచ్చుతుంది ఏది బాగా ఇష్టమో దాన్ని బాగా గుర్తుపెట్టుకుందాము ఎవరో ఏదో చేసేసారనేసి దాన్నే పదే పదే గుర్తు చేసుకొని అస్తమానం బాధపడకుండా దాన్ని అంతా వదిలేద్దాం అది చేదు కింద లెక్క వేసి దాన్ని వదిలేద్దాం దాన్ని కొంచెమే వేసుకుందాం సో అలాగా మనం పచ్చళ్ళలో కూడా చూడండి అన్నీ ఈక్వల్గా వేసుకోము అన్నీ అంటే వేప పువ్వు కానివ్వండి బెల్లం కానివ్వండి చింతపండు పులుపు కానివ్వ అన్నీ కూడా ఈక్వల్గా వేసుకుంటే ఏంటంటే అది మనం తినలేము సేమ్ జీవితం కూడా అంతేనండి మన లైఫ్ కూడా ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టేసుకొని మన బాధపడినవి ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టారనుకోండి దాన్ని అక్కడికి వదిలేయకుండా మనం దాన్నే గుర్తుపెట్టుకొని దాన్నే పట్టుకొని దాన్నే పీకులాడుతూ అస్తమానం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఇదంతా అనవసరం కదా సో అలా గుర్తు చేసుకోకుండా మనకి నచ్చినవి మనకి నచ్చినవి పదే పదే గుర్తు చేసుకుందాం మనం ఫ్యూచర్లో చెయ్యాలి అనుకున్నవి పదే పదే గుర్తు చేసుకుందాం మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుందాం ఉగాది పచ్చడిలాగా అనమాట ఓకే నేనైతే ఇక్కడ వేప పువ్వు మాత్రమే మన పొలంలో కోసాను కదండి ఈసారి ఒక సంవత్సరం కానివ్వండి రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఎప్పటికన్నా సరే ఈ ఉగాది పచ్చడిలోకి వేసేవన్నీ కూడా ఇక్కడే పండించాలనేసి నా ఇంట్రెస్ట్ అనమాట సో కారం కానివ్వండి కారం పచ్చిమిర్చిని బాగా పండుమిర్చి చేసి వాటిని ఎండుమిర్చి చేసి వాటి నుంచి కారం అలాగే బెల్లం చెరుగడ్డలు పండించి వాటి నుంచి బెల్లం సో ఇవన్నీ మామిడికాయలు మామిడికాయ ఆల్రెడీ మనం మొక్కలు వేసాం కదా మామిడి మొక్కలు వేసాం కదా వాటికి వచ్చిన మామిడికాయలు సో ఇలాగా మొత్తం అన్నీ కూడా అనమాట ఇక్కడ ఉన్నవన్నీ దీంట్లో వేసినవన్నీ కూడా మనమే మ్యాక్సిమం మన పొలంలో పండించుకొని అట్లా వెళ్ళి ఒక అట్టికాయ ఇట్లా వెళ్ళి ఒక మామిడికాయ ఇలా వెళ్ళి అట్లాగా కోసుకొని వచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు అప్పుడే అవ్వదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాలకన్నా సరే ఖచ్చితంగా మన పొలంలో అన్నీ వేసుకొని మ్యాక్సిమం ఈసారి చేసుకుందాం సో ఇప్పటికైతే అన్నీ బయట కొన్నవేనండి సో చాలా కొంచెం చేశాను చేశానన్న సాటిస్ఫాక్షన్ అనమాట అబ్బా చేయలేదు అబ్బా చేయలేదు రమా వాళ్ళు కూడా ఏంటక్క ఈసారి నువ్వు ఉగాది పచ్చడి చేయలేదా అని అడిగారు అంటే ఎప్పుడు చేస్తాననమాట ఈరోజు మార్నింగ్ మాత్రం చేయలేదు సో చేయలేదు 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 అనుకుంటున్నాను కదా అనేసి ఈవినింగ్ చేశాను అనమాట ఈవినింగ్ పొలం దగ్గర చేశాను ఆ తర్వాత ఇక్కడ నుంచి వేప పువ్వు కోసుకున్నానండి పువ్వు కొంచెం కోసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మళ్ళీ చేసి అందరికీ తినిపించాను ఉగాది పచ్చడి సో ఇలా జరిగిందనమాట మా ఉగాది మీ ఉగాది పచ్చడి చేసుకున్నారా అసలు చేసుకున్నారా లేదా అసలు చేసుకునే అలవాటు ఉందా లేదా మీకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి సంవత్సరం చేస్తానండి అమ్మ అయితే దీంట్లో చనాపప్పు కూడా వేస్తుంది ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళు తినగలిగేలాగా టేస్ట్గా ఉండేలాగా చేసుకుంటాం కదా సో అమ్మ అయితే చిన్నపప్పు కూడా అంటే ఇంటి దగ్గర ఉంటే నేను కూడా వేపిన చిన్నపప్పు అనమాట అవి కూడా వేస్తాను సో ఇక్కడికైతే తీసుకురాలేదు ఎమ్మి ఎమ్మి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అట్లా అనుకోడదేమో కదా యాక్చువల్లీ ఇది దేవుడు పెట్టలేదు కాబట్టి యమ్మీ ఎమ్మి అనుకోవచ్చు తప్పలేదు సో ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను తిని ఈయనకి కూడా పెట్టాం మేము ఇద్దరం మాత్రమే ఉన్నాము మేమిద్దరం తిన్నాం అనమాట యాక్చువల్లీ అత్తయ్యకి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళాము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాం కానీ ఇది తీసుకెళ్ళడానికి వీలు లేకుండా ఉంది సో అందుకనేసి అక్కడే తినేసాను నేను తిని ఈయనకిచ్చి ఇంకొంచెం ఉంటే అది కూడా నేనే తినేసాను అనమాట సో ఇలా జరిగిందండి మా ఉగాది పొలంలో పొలంలోని కూరగాయలు కోసానని చెప్పాను కదండి సొరకాయ మునక్కాయలు వంకాయలు కోసానని చెప్పాను కదా అవి మీకు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాము అనుకున్నాను ఇక్కడ తీయడానికి ఏంటంటే చాలా సందలాడిపోయింది అమ్మో ఆ గాలికి ఇంత ఓపెన్ ప్లేస్లో జనాలు ఎవరూ లేకుండా ఉండడం చాలా కష్టం అండి విపరీతంగా బోల్డ్ అంత భయమేసింది ఈయన ఉన్నారు ఈయన నేనే కదా చాలా భయం వేసింది ఏంటో కుక్కలు అరుస్తున్నాయి పెద్ద గాలి వస్తుంది అదేమో ఎటో చూసి అరుస్తూ ఉంటుంది భలే భయం అనిపించింది ఇంక అందుకనేసి గబగబా వెళ్ళిపోయాము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వంకాయలేమో అత్తయ్యకి ఇచ్చేసి అత్తయ్య మీరు తీసుకొని మిగతావి ఇక్కడ అక్క వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పాను మునక్కాయలు కూడా రెండు ఒకళ్ళకి ఇచ్చాను సొరకాయ కూడా ఇచ్చేసాను మొత్తానికి ఈరోజైతే ఇంటికి కూరగాయలు అయితే ఏమీ తీసుకెళ్ళలేదు అన్నీ ముద్దపాడులో చాలాసేపు అనమాట ఈసారి ఏంటంటే ఉగాది రోజు సాయంత్రం శ్రీరామనవమికి ఎవరు తలంబరాలు పోయాలి అనేది డిసైడ్ అవుతుంది సో అందుకనేసి చాలాసేపే ఉన్నాము ముద్దుపాడులోని వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే ఇవి మునక్కాయలు సొరకాయ వంకాయలు అన్నీ ఇచ్చేసాను ఈసారి ఏం తీసుకెళ్ళలేదు ఎప్పుడు కూడా ముద్దపాడు వెళ్ళి వెళ్తేనేమో ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇచ్చే వెళ్తాను లేదు డైరెక్ట్గా ఇటు సైడే వెళ్ళిపోయాము అంటే మాత్రం ఇంటికి తీసుకెళ్తాను ఇంటి దగ్గర రమ్మకో అరుణాకో లేకపోతే మేము చుట్టుపక్కల వాళ్ళకో ఇస్తానన్నమాట ఈ వీడియోలోని అది కూడా పండగ పూట రమాని బాగా మిస్ అయ్యి ఉంటారు కదా యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్లిప్ తీద్దాము రమా చేత కూడా విష్ చేయించి ఒక చిన్న క్లిప్ తీద్దాము దాన్ని దీంట్లో కలుపుదాము అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే గబగబా ఈ ఉగాది పచ్చడి చేయాలన్న హడావిల్లో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ అది కూడా లేట్గా వెళ్ళానని చెప్పాను కదండి సో అందుకనేసి ఇంక అస్సలు కుదరలేదనమాట రమా తరపున నేను చెప్తున్నాను హ్యాపీ ఉగాది సో ఇదనమాట అండ్ నేను ముద్దుపాడులో చాలాసేపు ఉన్నానని చెప్పాను కదండి నిజంగా అసలు ఆ పల్లెటూరులోని ఎంత హాయిగా అనిపించిందో నాకు ఇంకా ఇంకా ఉండాలనిపించింది చల్లటి గాల్లో ఇంచక్క బయట కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ అన్నిటిని అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్క రోజు అసలు ఉండాలి పల్లెటూరులో ఇలాగ ఒక్క రోజన్నా స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సో నాకు ఉగాది రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది